తమిళనాడు రాజకీయం ఇక పక్వానికి రాబోతోంది శశికళ ఈ నెలాఖరికి విడుదల కాబోతున్నారు నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత జయలలితకి నెచ్చెలిగా ఆమె మరణానికి ఆవిడే కారణం శశికళ అని ఒకవైపు ఆవిడ ఎదుగుదలలో తోడ్పడ్డారు అన్నటువంటి మరొక వైపు ఆవిడ మరణానికి సంబంధించినటువంటి మిస్టరీ అయితే అప్పుడు హడావిడి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా బయటపెట్టాలి కేంద్రంలో పవర్లో అదే ఉంది అక్కడ గవర్నర్ కూడా అప్పుడు వాళ్ళే ఉన్నారు కరెక్ట్గా చెప్పచ్చు కానీ ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పలా ఎందుకు ఆవిడ లేచింది కూర్చుంది టిఫిన్ చేసింది చేసింది సాంబార్ ఇడ్లీ తింది ఆ నర్సులందరినీ గాకేసి రేపు పొద్దున్న మనం ఏది మా ఇంటికి పిలు వద్దురు కానీ భోజనానికి కానీ పిలిచింది ఇట్లాంటివి అని చెప్పారు అకస్మాత్తుగా మరణించింది ఆ వీడియోలో అయితే ఏమీ లేవు ఇంకోటి అది ఎంత బాగుందన్న టైంలోనే వేలు ముద్రతో కూడినటువంటి ఏది నామినేషన్ ఫామ్ మీద వేలు ముద్రతో కూడినటువంటి సంతకంతోనే అభ్యర్థిని కూడా ఎంపిక చేశారు అసలు ఆసుపత్రిలో ఏం జరిగిందన్నది అప్పట్లో అయితే ఆమెను చంపేశారు ఈవిడే మొత్తం అదంతా గందరగోళం చేసిందంటూ ఆనాడు ఆరోపణలు వచ్చినాయి అది ఏమీ తేలలేదు తర్వాత ఈవిడే జైలుకి పోవడం అది కూడా సీఎం కావాలనుకుంటున్న చివరి నిమిషంలో జైలుకి వెళ్ళడం ప్రస్తుతం అయితే తమిళనాడులో గ్యాప్ ఉందా లేదా అంటే ఆ కరుణానిధి వారసత్వము లేకపోతే ఆ జైలు వారసత్వం వారసత్వము అట్లా కావాలనుకుంటున్నారా లేదంటే కనుక ఒక ఈ నేతల వారసత్వం లేదా నేతల మనుషులు అనే కాన్సెప్ట్ కాకుండా కొత్త కోణంలో ఏమన్నా ఆలోచిస్తారా అన్నటువంటిది తేలాల్సి ఉంది శశికళ రావడంతో స్టాలిన్ వర్సెస్ శశికళ అవుతుందా లేదంటే డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే వర్సెస్ శశికళ పార్టీ ఏదన్నా వేరేది అవుతుందా లేదా ఏఐడిఎంకే చీలిపోయి శశికళ వెనకాల ఉండటం ఈవెంట్ని నాయకురాలుగా చేస్తారా ఇవన్నీ రానున్న రెండు మూడు నెలల్లో తేలిపోబోతని ఏం జరుగుద్దో చూద్దాం